రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు చకచక మారిపోతున్నాయి. తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తు దాదాపుగా కన్ఫర్మ్ అయింది. అంటే రెండు పార్టీలు ప్రపోజ్ చేసుకోవడం అయింది, ఇంకా కలవడము మాట్లాడటము మధ్యలో బీజేపీని కలుపుకొంది లేని డిసైడ్ అవ్వడము ఇంకా ఒక 10-15% వరకు అయ్యిందని చెప్పుకోవచ్చు. సో టీడీపీ జనసేన పొత్తు మీదే ఇప్పుడు వైసీపీ రాజకీయాలు వైసీపీ విమర్శలు కూడా నడుస్తున్నాయి. ఎందుకంటే ఆ రెండు పార్టీలు పొత్తు యాక్చువల్లీ రాజ్యాంగంలో ఏ పార్టీలైనా పొత్తు పెట్టుకోవచ్చు, రాజకీయ పార్టీలు పొత్తు పెట్టుకోకూడదని రాజ్యాంగంలో ఎవరో రాయలేదు. మన ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలైనా పొత్తు పెట్టుకుంటాయి, అది ఎప్పటి నుంచో జరుగుతుంది. కానీ దాన్ని అదేదో ఒక పెద్ద తప్పు అన్నట్టు, అదేదో ఒక పెద్ద నేరం అన్నట్టు వైసీపీ ఎమ్మెల్యేలు మంత్రులు ఆ పొత్తును విమర్శిస్తున్నారు. ఎందుకు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ రెండు పార్టీలను రెచ్చగొట్టి ఆ రెండు పార్టీలను అంతగా దాడి చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే, ముఖ్యంగా రెండు మూడు జిల్లాల్లో వైసీపీకి చాలా నష్టం జరుగుతుంది ఈ పొత్తు వల్ల. ఆల్రెడీ గోదావరి జిల్లాలో ఎమ్మెల్యేల్లో ఒక మానసిక ఆందోళన మొదలైంది. సో పార్టీ మారితే బాగుంటుందేమో, పార్టీ మారి ముందుగానే అడ్వాన్స్డ్గా టికెట్ అందులో ఆ పార్టీలో కన్ఫర్మ్ చేసుకుంటే బాగుంటుందేమో అనే ఆలోచనలో ఉన్నారు. సో ఇప్పుడు వైసీపీలో అంతర్గతంగా అదే జరుగుతుంది. అటు తూర్పు గోదావరి జిల్లా స్టార్టింగ్ తుని దగ్గర నుంచి ఇటు పశ్చిమ గోదావరి జిల్లా ఎండింగ్లో ఉన్న దెందులూరు వరకు, మొత్తం మీద తూర్పు గోదావరిలో 19 నియోజకవర్గాలు, పశ్చిమ గోదావరిలో 15 నియోజకవర్గాలు. ఈ 34 నియోజకవర్గాలకు గాను 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 27 నియోజకవర్గాలను గెలుచుకుంది. సో ఆ 27లో జనసేన ఓట్లు చేరడం వలన, జనసేన పార్టీ టీడీపీ ఓట్లు చీల్చుకోవడం వలన వైసీపీ లాభపడింది. ఒక 20 సీట్లు ఉన్నాయి. అంటే 20 సీట్లలో ఖచ్చితంగా జనసేన టీడీపీ పొత్తు ప్రభావం ఉంటుంది. అంటే వైసీపీకి 2019 ఎన్నికల్లో ఈ రెండు జిల్లాల్లో 27 సీట్లు వచ్చాయి కాబట్టి ఈ జనసేన టీడీపీ పొత్తుంటే ఈ రెండు జిల్లాల్లో 20 సీట్లు ఓడిపోతాయి, రెండు జిల్లాల్లో కలిపి 7-8 సీట్లు మాత్రమే వస్తాయి అనేది ఒక ప్రాథమిక లెక్క. రాష్ట్రం మొత్తం మీద ఎక్కువ నష్టం జరిగేది ఈ జిల్లాల్లోనే. అందుకే గోదావరి జిల్లాల్లో ఎమ్మెల్యేలు ఇప్పుడు ఒక రకమైన భయం ఉంది. సో ఈ జిల్లా మంత్రులే, ఈ జిల్లాల ఎమ్మెల్యేలే ఎక్కువగా ఆ పొత్తు మీద దాడి మొదలుపెట్టారు. అలాగే ఇంటర్నల్గా ఈ పార్టీలతో చర్చలు కూడా జరుపుతున్నట్టుగా ఒక సమాచారం. సో ఏ నియోజకవర్గంలో ఎలా ఉండబోద్ది అనేది మనం పర్టికులర్గా చెప్పుకోవాల్సిన పని లేదు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా రాజానగరం చాలా స్పష్టమైన ఉదాహరణ. అమలాపురం, పిఠాపురం, తుని, అలాగే కొత్తపేట, మమ్మిడివరం, పి గన్నవరం, పశ్చిమ గోదావరిలో తణుకు, భీమవరం, తాడేపల్లిగూడెం, నరసాపురం, ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఈ పొత్తు ప్రభావం ఈ నియోజకవర్గాలన్నింటిలో కూడా చాలా స్పష్టంగా ఉంటుంది. సో అందుకే వైసీపీ ఈ రెండు పార్టీల పొత్తు ఉండకూడదు అని భావించడంలో ఆశ్చర్యం లేదు. అదే సందర్భంలో ఈ ఎమ్మెల్యేలు మానసికంగా ఒక రకంగా గందరగోళానికి గురవడంలో కూడా ఆశ్చర్యం లేదు. సో ఇప్పుడు వైసీపీ 2-3 టాస్కులు ఫుల్ చేయాలనుకుంటుంది. అందులో మొదటిదేమో జనసేన టీడీపీ పొత్తు పెట్టుకోకూడదు. వాళ్ళు పొత్తు పెట్టుకోకుండా ఎన్ని మార్గాలు అనుసరించాలో, ఎన్ని రకాలుగా రెచ్చగొట్టాలో, ఎన్ని రకాలుగా విమర్శలు చేయాలో, ఎన్ని రకాలుగా టార్గెట్ చేయాలో అన్ని రకాల అన్ని దారులను కూడా వైసీపీ ఎంచుకోవడం లేదు. వైసీపీ ఎన్ని విమర్శలు చేస్తున్నా ఎంత రెచ్చగొడుతున్నా పొత్తు పెట్టుకున్నారనుకోండి, నెంబర్ 2 బీజేపీ ద్వారా ఆ పొత్తులోకి ఎంటర్ అవ్వడం. అంటే బీజేపీకి వైసీపీ అవసరం ఉంది కాబట్టి బీజేపీ వైసీపీ అనధికారిక పొత్తులో ఉన్నాయి కాబట్టి వైసీపీ చెప్పిన మాట బీజేపీ వినాల్సిన పరిస్థితి వస్తుంది. అప్పుడు జనసేన బీజేపీ పొత్తులో ఉన్నాయి కాబట్టి పరోక్షంగా జనసేనను బీజేపీ శాసించడం ద్వారా, బీజేపీకి వైసీపీ ఉండటం ద్వారా ఆ పొత్తు మధ్యలో బీజేపీ ఎంటర్ అయ్యి బీజేపీ ద్వారా ఎక్కువ సీట్లు తీసుకొని దాన్ని ఓడించడం ద్వారా వైసీపీ లబ్ధి పొందడం, ఇది నెంబర్ 2. రెండో మార్గం లేదు, ఇది కూడా జరగని పక్షంలో ఎలాగైతే సామాజిక సమీకరణాల్లో కొన్ని సామాజిక వర్గాలను వదిలేసి ఇతర సామాజిక వర్గాల మీద పట్టు సాధించాలని చూశారో, అంటే బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీల్లో ఎక్కువగా మాకు ఓట్లు ఉంచే చాలు, అగ్రవర్ణాల్లో లేకపోయినా పర్వాలేదని ఎలా అయితే భావించారో, ఈ రెండు జిల్లాల్లో లేకపోయినా పర్లేదు మిగిలిన అన్ని జిల్లాల్లో మేము గెలవాలి అని ఫైనల్ ఆప్షన్. అలా అయినా సరే వైసీపీ 3వ మార్గం అదైనా ఎంచుకునే అవకాశం ఉంది. సో మొదటిదేమో పొత్తు పెట్టుకోకుండా చూడడం,
లేదు పొత్తు పెట్టేసుకుంటే ఆ పొత్తును బీజేపీ ద్వారా శాసించడం, బీజేపీ ద్వారా ఆ పొత్తును కొంత గొడవలు వచ్చేలా చూసి, కొంత పొరపచ్చాలు వచ్చేలా చూసి, కొంత చిన్న చిన్న గ్యాప్స్, చిన్నవో పెద్దవో గ్యాప్స్ సృష్టించడం. ఇక మూడోదేమో ఈ రెండు జిల్లాలు తప్ప మిగిలిన అన్ని జిల్లాల మీద కాన్సన్ట్రేట్ చేయడం, విశాఖపట్నం జిల్లా ఈ మూడు తప్ప మిగిలినవన్నీ కాన్సన్ట్రేట్ చేయడం ఆ మ్యాజిక్ ఫిగర్ కోసం. ఇది వైసీపీ ముందున్న మార్గాలు. సో దేన్ని ఎంచుకుంటుంది అంటే మూడు కూడా దశల వారీగా ఇంప్లిమెంట్ చేస్తుంది. ఈలోగా సామాజిక వర్గాల వారీగా కూడా టార్గెట్ చేయడం కూడా జరుగుతుంది. అదే సామాజిక వర్గం వాళ్ళని తిట్టించి, ఇదిగో కాపు సామాజిక వర్గ ఎమ్మెల్యేలు, కాపు సామాజిక వర్గ మంత్రులే పవన్ కళ్యాణ్ గారిని ఎక్కువగా తిడుతున్నారు. ఎందుకంటే ఆ సామాజిక వర్గంలో పవన్ కళ్యాణ్ గారిని తక్కువ చేస్తే పొత్తు ప్రభావం పెద్దగా ఉండదు కాబట్టి. సో ఎవరు లెక్కలు అలా ఉన్నాయి. సో ఈ పొత్తుకు సంబంధించి అంతర్గతంగా మరిన్ని వివరాలు విశ్లేషణలు మన ఛానల్లో ఎక్స్క్లూజివ్గా ఇచ్చుకుందాం. కంటెంట్ నచ్చితే మీ మిత్రులందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.